Welcome back to Hello Doctor. Partha Dental's cosmetic dentist Dr.Kalpana Gartati. Danta Chugurla Samasalaka Adhanaka Danta Vajjanlo Parishkara Margal Vivaralu Telusukuntunnam. Dhananjaya garu call chesandi. Dhananjaya garu. Chepandi meeku question adagandi. Hello. పాపలు చెప్పి ఇవ్వండి. 5 4 వేసిందండి ఇద్దరు పాపను. ఓకే. పాపలు పళ్ళు అంతా పుచ్చేయండి. ఓకే. ఏం చేయమంటారా? అప్పుడెప్పుడే పుచ్చుతా ఉంటే జస్ట్ ఫిల్లింగ్లు పెట్టండి. పెద్దవాళ్ళకి ఎలా పెడతారో పిల్లలకు కూడా ఫిల్లింగ్స్ పెడతారు. అయితే పిల్లలకి ప్రత్యేకమైన ఫిల్లింగ్ మెటీరియల్ ఉంటది. అలాగే అది కొంచెం లోతుగా వెళ్తే రూట్ కెనాల్ చేసే అవకాశం కూడా పిల్లలకి పూర్తిగా ఉంటది. దీనికి ప్రత్యేకంగా స్పీడోడాంటిస్ట్లు అనే డాక్టర్లు ఉంటారు, వాళ్ళు చేస్తారు. పిల్లలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే మీకు కొన్ని భయాలు ఉంటాయి, పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్లి ఫిల్లింగ్ చేయించాలన్నా. నోట్లో ఆ ఇన్స్ట్రుమెంట్ పెడతారు కాబట్టి పేరెంట్స్ లో భయాలు ఉండడం సహజమే. అలా ఉండదు సార్, ఫస్ట్ టైం మీరు తీసుకెళ్లిన తర్వాత పిల్లల్ని అలవాటు చేసుకుని వాళ్ళు చేసే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో కంప్యూటర్ మానిటర్ పైన వాళ్ళు చూపెడతారు. ఫస్ట్ సమస్యను చూపెడతారు, ఇంట్రావరల్ కెమెరాలతో ఫోటోలు తీసి కంప్యూటర్ మానిటర్ పైన సమస్య పిల్లలకు చూపెడతారు. చూపిట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాంతో సగం వరకు పిల్లలు కన్విన్స్ అవుతారు. తర్వాత ఏం చేస్తారు, చేసే ట్రీట్మెంట్ కూడా కంప్యూటర్ లో చూపెడతారు. అమ్మ ఇలా చేస్తారు, మీ నోట్లో ఇలా చేయడం వల్ల నోట్లో ఉండే జబ్బు తగ్గిపోతుంది, నువ్వు హెల్దీగా అయిపోతావు అని పిల్లలకి భాషలోనే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. వెంటనే వాళ్లే కోఆపరేట్ చేస్తారు. ఇబ్బంది ఏం లేదు సార్, పిల్లలకి ట్రీట్మెంట్ చేయించడం మంచిదే. పేరెంట్స్ అందరికీ కూడా పిల్లల్లో పుచ్చిపోయిన పళ్ళు అంటే పిప్పి పళ్ళు ఉండడం సర్వసాధారణం. ఎందుకంటే పిల్లల్లో ఉండే ఫుడ్ హ్యాబిట్స్ అలా ఉంటాయి. తీసుకునే జంక్ ఫుడ్, బిస్కెట్లు, చాక్లెట్లు, పంటికి అతుక్కుపోయే ఆహారం ఎక్కువ తీసుకుంటారు కాబట్టి పిల్లల్లో పళ్ళు పుచ్చిపోవడం అనేది సర్వసాధారణం. వెంటనే రియాక్ట్ అయ్యి పళ్ళపైన నల్లటి రచ్చలు ఏర్పడుతున్నప్పుడు చిన్న ఫిల్లింగులు పెడితే కింద నుండి శాశ్వత దంతాలకు మంచిది. అది ఎప్పుడైనా కూడా ఆ పాలపళ్ళు ఎలానూ పోతాయి, ట్రీట్మెంట్ అవసరం లేదనే అపోహ కొంతమంది పేరెంట్స్ లో ఉంటది డెఫినెట్ గా. కానీ పాలపళ్ళు అనేవి 6 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాలు ఉంటాయండి. కిందనే శాశ్వత దంతాలు మొగ్గలు ఉంటాయి. పాలపళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్ డెఫినెట్ గా శాశ్వత దంతాల వరకు వెళ్లి శాశ్వత దంతాలు బలం లేకుండా ములుస్తా ఉంటాయి, అదొక ప్రమాదం. రెండో సమస్య ఏంటి, పాలపళ్ళు ఎక్కువ కాలం నోట్లో ఉండిపోయినా ఇబ్బందే, అలాగని ఈ పిప్పి పళ్ళు లాంటివి అయ్యి త్వరగా ఊడిపోయినా కూడా శాశ్వత దంతాలు వంకర పళ్ళు వచ్చేస్తాయి. భవిష్యత్తులో క్లిప్పులు చికిత్స చేయించాల్సి ఉంటుంది. మూడోది పేరెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాల్సిందంటే పిల్లల్లో ఉండే హ్యాబిట్స్, నోట్లో వేలేసుకోవడం, నోటితో గాలి పీల్చుకోవడం, పళ్ళతో నాలుగుతో పళ్ళ మధ్యన ఇలా తొయ్యడం, ఇలాంటి సమస్యలు అన్ని ఉండడం వల్ల ఖచ్చితంగా ఈ భాగం, ఈ పై దవడ, కింద దవడ, పై పలువరుస, కింద పలువరుస పాడైపోయే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. సో ఈ హ్యాబిట్స్ 2.5 సంవత్సరాల తర్వాత కూడా పిల్లలు క్యారీ చేస్తుంటే తప్పనిసరిగా డాక్టర్ చూపించడం, కేర్ తీసుకోవడం, కొన్ని అప్లయన్సులు వాడడం అనేది ఖచ్చితంగా చేస్తే పిల్లల చిరునవ్వుని ఎటువంటి చికిత్సలు లేకుండా అందమైన చిరునవ్వుని ఇవ్వడం ఈజీ. సో ఇబ్బంది పడకండి. ఇలాంటి సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడతా ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. అనిల్ గారు కాల్. అనిల్ గారు, మేడం. అనిల్ గారు చెప్పండి. మేడం తో మాట్లాడు. హలో చెప్పండి సార్, మాట్లాడుతున్నాను. మేడం, నా పేరు అనిల్ కుమార్, ఏజ్ 24 మేడం. ఓకే. యాక్చువల్ నా కింద టీత్ లో మిడిల్ టీత్ ఒకటి ఊడిపోయింది. ఓకే, ఎలాంటి యాక్సిడెంట్? లేదు, మామూలుగా అంటే ఆల్రెడీ చిన్నప్పుడు ఎప్పుడో ఊడిపోయింది, అది ఒకసారి వచ్చేసింది, అది కూడా ఊడిపోయింది. ఓకే. అంటే నేను ఏమన్నా టూత్ ఒకటి పెట్టించుకోవాలనుకుంటున్నాను. పన్ను ఊడిపోవడానికి ఫస్ట్ రీజన్ ఒకటి తెలుసుకోండి. మీరు మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్. ఓకే, ఫైన్ అనిల్. పన్ను ఎందుకు ఊడికే ఎందుకు ఊడిపోతుంది? ఊడదు కదా, స్ట్రాంగ్. 24 ఇయర్స్ అంటే యూఆర్ వెరీ యంగ్, టూ యంగ్ ఏజ్ లోని ఒక స్ట్రాంగ్ టీత్ ఊడిపోయింది అంటే ఫస్ట్ బేసిక్ రీజన్ కనుక్కుని మిగతా పళ్ళు ఊడిపోకుండా జాగ్రత్త తీసుకోండి. నా ఫస్ట్ సజెషన్ అది. సెకండ్ మీరు అడిగింది ఏంటి, అక్కడ పన్ను పెట్టించుకోవాలనుకుంటున్నారు. ఎస్ అనిల్, డెఫినెట్ గా మీరు ఎక్కడో ఫిక్స్డ్ పద్ధతుల్లో పన్ను పెట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇంప్లాంట్ అనే పద్ధతి ఒకటి ఉంటుంది, అంటే పక్క పళ్ళు హెల్ప్ లేకుండానే ఎక్కడైతే మీకు టూత్ లేదో అక్కడ ఇంప్లాంట్ పెట్టి దానిపైన పెట్టుకోవచ్చు. ఇది ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టేది, స్ట్రాంగ్ గా ఉంటది, చూడడానికి చాలా న్యాచురల్ గా ఉంటది. రెండో పద్ధతి ఏంటి, ఈ పక్క పని ఆ పక్క పని హెల్ప్ తీసుకుని కూడా బ్రిడ్జ్ పద్ధతిలో పెట్టుకోవచ్చు. ఇలా రెండు ఆప్షన్స్ ఉంటాయి మీకు. తర్వాత రెండోది ఏంటి, ఫ్రంట్ టూత్ కాబట్టి కలర్ పక్క పళ్ళతో కలర్ మ్యాచ్ అవుతుందో లేదో అది పెట్టుకున్న పన్నుని అందరికీ తెలిసిపోతుంది. ఇది ఒక భయం పళ్ళు కృత్రిమ దంతాలు పెట్టుకునే వాళ్ళలో ఎక్కువగా కనపడుతుంది. లేదండి, జిర్కోనియం అనే మెటీరియల్ వాడుతా ఉన్నాం. దీనివల్ల ఏంటంటే ఎగ్జాక్ట్ గా మీ ఒరిజినల్ టీత్ ఏ కలర్ లో ఉన్నాయో, ఏ షేడ్ లో ఉన్నాయో అలానే పెట్టడం ఇప్పుడు పూర్తిగా సాధ్యమే. మీరు ఎలాంటి ఇన్హిబిషన్స్ లేకుండా హ్యాపీగా 22 బ్రాంచెస్ ఉన్నాయి, స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి వెళ్లి కూర్చుని డాక్టర్ గారితో మాట్లాడండి. మీరు ఆర్టిఫిషియల్ టీత్ హ్యాపీగా పెట్టుకోవచ్చు, అది ఎవరికి తెలియదు కూడా మీరు పెట్టుకున్నారని. అలాగే స్ట్రాంగ్ గా ఉంటది, నాచురల్ గా కూడా ఉంటది.
సార్ నోటి ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి? కొంతమందికి నోరు డ్రైగా ఉండడం, లేదా ఎక్కువగా బ్యాడ్ బ్రీత్, హెలిటోసిస్, దుర్వాసన లాంటి సమస్యలు ఉండడం ఉంటాయి. అంటే వాళ్ళకి ఎలాంటి సమస్య అంటే నొప్పి ఇబ్బంది ఉండవు కానీ అంటే సోషలైజ్ అవడానికి ఇబ్బంది పడతారు. ఇలాంటి వాటన్నిటికి ఎలాగ దూరంగా ఉండాలి? అవునండి, జనరల్ గా హాలిటోసిస్ అంటే మీరు చెప్పినట్టు నోటి దుర్వాసన అనే సమస్య, ఇబ్బంది పెట్టే సమస్య ఈ రోజుల్లో ఎక్కువగా డెవలప్ చేస్తా ఉన్నారు. దానికి కొన్ని రీజన్స్ ఏంటంటే మన లైఫ్ స్టైల్ ఒకటి, పర్సనల్ స్ట్రెస్ ఒకటి, ఎక్కువ టైం పని చేయడం ఒకటి. ఎప్పుడైతే మనం వర్క్ మీద ఫోకస్డ్ గా ఉంటామో నోటి ఆరోగ్యం పట్ల నెగ్లెక్ట్ చేయడం సహజమే. అలానే ఫుడ్ తీసుకోవడం మానేస్తామా, కూల్ డ్రింకులు తాగడం మానేస్తామా, కాఫీలు టీలు తాగడం మానేస్తాం, మానం కదా. అవన్నీ నార్మల్ గా చేస్తుంటాం కానీ క్లీనింగ్ ప్రాపర్ గా ఉండదు. ఆ టైంలో కూడా హాలిటోసిస్ అంటే నోటి దుర్వాసన డెవలప్ చేయడం అనేది సహజంగా జరుగుతా ఉంది. దాన్ని మీరు గిల్టీగా ఫీల్ అవ్వాల్సింది, ఏదో జరగకూడదు జరుగుతుంది అనుకోవడం, ఎక్కువగా చూయింగ్ గమ్మల్ని నమలడం, అటు ఇటు బాత్రూమ్ లోకి వెళ్లి రోజుకి 4-5 సార్లు పళ్ళు తోముకోవడం చేయడం వల్ల నోటి దుర్వాసన డెఫినెట్ గా ఆపలేరు. కేవలం ఇవి ఒక ఆల్టర్నేటివ్స్ మాత్రమే, ఒక అరగంట గంట మాత్రమే మీ నోటి దుర్వాసన ఆపగలరు. నోటి దుర్వాసన మల్టిపుల్ రీజన్స్ వల్ల వస్తుంది. దాన్ని ఏంటి అని డాక్టర్ గారు నేను చెప్తున్నాను చూడండి, మాక్సిమం 90% నోటి దుర్వాసన ప్రాపర్ క్లీనింగ్ తో పోతుందండి. అంటే పళ్లతో పాటు చిగుళ్లను కూడా ఒకసారి క్లీన్ చేసి, పంటికి పంటికి మధ్య నుండే గ్యాప్ ని కూడా క్లీన్ చేస్తే మాక్సిమం నోటి దుర్వాసన ఆపేయవచ్చు. కొంతమందికి పిప్పి పళ్ళు, పళ్లలో రంధ్రాలు ఉంటే కూడా నోటి దుర్వాసన వస్తుంటది, అవి ఫిల్లింగ్లు పెట్టడం ద్వారా నోటి దుర్వాసన ఆపేయవచ్చు. కొంతమందికి బాగా తీవ్రంగా చిగుళ్లలో ఇన్ఫెక్షన్ ఉంటది, ఆ చిగుళ్లని లేజర్స్ తో క్యూర్ చేయడం ద్వారా కూడా చిగుళ్లలో ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే పోతుందో నోటి దుర్వాసన పర్మనెంట్ గా ఆపేస్తాయి. ఇవన్నీ పర్మనెంట్ రెమెడీస్. నిజంగా ఇలాంటి సమస్య ఎవరికన్నా ఉంటే మీరు ఆల్టర్నేటివ్స్ కాకుండా ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోండి. ఇట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, పర్మనెంట్ గా నోటి దుర్వాసన ఆపేయవచ్చు. ట్రీట్మెంట్ తర్వాత నోటి దుర్వాసన రాకుండా ఎలా ఉండాలి అనేది డాక్టర్ గారు మీకు గైడ్ చేస్తారు, దాన్ని పాటిస్తే సరిపోతుంది, చాలా ఈజీగా నోటి దుర్వాసన ఆపేయవచ్చు. మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత దంత వైద్యంలో వచ్చిన ఆధునికతలు ఏంటి, వాటి వల్ల ఎలాంటి సౌలభ్యాలు, ఎలాంటి సమస్యలకి తేలిగ్గా దూరం అవుతున్నారో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హలో డాక్టర్ లో మరో షార్ట్.